నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో స్థానిక భవిత కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను ఎంపీడీఓ కనకదుర్గ భవాని వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలను ప్రేమతో చూడాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. బిడ్డ వికలాంగత్వం పొందినట్లయితే ఆ తల్లి పడే వేదన వర్ణింపలేనిదన్నారు. బిడ్డల భవిష్యత్తును తలుచుకుని బాధపడక తమ పిల్లలు కూడా అందరితో పాటు విద్యను అభ్యసించేలా సహకరించాలని, దానికి అధికారుల సహకారం కూడా ఉండాలన్నారు. దివ్యాంగ పిల్లలకు పింఛన్ సౌకర్యం కలిగించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వైసీపీ మండల సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా దివ్యాంగుల పిల్లలకు వచ్చే సౌకర్యాలను ఖచ్చితంగా అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో దివ్యాంగుల పిల్లలకు అన్ని సౌకర్యాలు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్లు అవసరమైనచో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి జగన్ రెడ్డి, సోరం వెంకటేశ్వర రెడ్డి, సచివాలయ సిబ్బంది నారాయణ, మధు, భాష తదితరులు పాల్గొన్నారు. మిగిలినటువంటి ఎవరైతే దేవుని శాపమో ఇతర కారణాల వల్ల, జన్యులోపం కారణాల వల్ల దివ్యాంగులుగా పుట్టినటువంటి బిడ్డల్ని పెంచడం అనేటటువంటిది ఆ తల్లికి నరకంతో సమానం. ఎందుకంటే ఆమె యొక్క మానసిక పరిస్థితి, ఈ బిడ్డ ఏ విధంగా పెరుగుతాడు, ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, ఏ విధంగా వైద్య సేవలు అందించాలా అనేటటువంటి మనోదృక్పథంతోనే ఆమె కొనసాగుతూ ఉంటుంది. ఇంటి పనులు చేసుకుంటూ బిడ్డని 24 గంటలు కనిపెట్టుకుంటూ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు ఆ బిడ్డకి చిన్నపాటి అనారోగ్యం కానీ, ఏ విధమైనటువంటి అంగవైకల్యం కలిగినా తట్టుకోలేనటువంటి బాధ కలుగుతుంది. నలుగురిలో చిన్న చూపుగా చూపబడుతున్నాడు నా బిడ్డ అని చెప్పేటటువంటి ఆవేదనతో ఆ తల్లి తండ్రి అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది, ఏదైతే మనము విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితిని మనం ఎదుర్కొంటూ సమాజంలో మన బిడ్డలకి గుర్తింపు తీసుకొని వచ్చే విధంగా ఉన్నంతలో 100కి 100% అందరూ బాగున్నటువంటి పిల్లల్ని పెంచడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాడు బాగా చదువుకోవాలా, వాడు బాగా ఉద్యోగం చేయాలా, వాడు బాగా అందరితో కలిసిమెలిసి తిరగాల, స్నేహం పెంచుకోవాలా, పెళ్ళిళ్ళు చేయాలా, పిల్లలు కనాలా, మనవాళ్ళు మనవరాళ్ళు, ఈ విధంగా ఒక కుటుంబం అనేటటువంటి అభివృద్ధి చెందడానికి మామూలుగా ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం జరుగుతుంది. అయితే మానసిక పరిపక్వత లేకుండా ఇతర అంగవైకల్యం కలిగి ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఆయన గతంలో ఏదైతే చెప్పి ఉన్నారో అవన్నీ 100% తూచా తప్పకుండా చేస్తూ, ఈ ఇప్పుడు మనం ఎండీఓ మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వ పథకాలన్నీ ఎక్కడికి పోనవసరం లేదు, మిల్ల దగ్గరికే వస్తున్నాయి. అలాగే ఈ దివ్యాంగులు, వికలాంగుల పిల్లలు, మానసికంగా ఇబ్బంది పడే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఆలనా పాలన సంరక్షణ అంతా ప్రభుత్వం ఎక్కువగా శ్రద్ధ వహించి చేస్తున్నది ప్రభుత్వం. అలాగే మన మండలాధికారులు కూడా ఇప్పుడు మన మేడం గారు చాలా వివరంగా క్లుప్తంగా చెప్పారు. వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మన అధికారుల దగ్గర తీసుకొస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సక్రమంగా అందేలా, వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బందికరంగా లేకుండా అన్ని సకల ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా మన అధికారులు ఏర్పాటు చేస్తారు. అలాగే మీరు కూడా అక్కడికే సరిపెట్టకుండా అధికారులదే బాధ్యత అనే విధంగా ఉండకుండా తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత వహించి వాళ్ళ ఆలనా పాలన, చదువు, మంచి అడ్డ అన్నీ మీరే చూసుకుంటూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పింఛన్ రూపంలో కానీ ఇంకా ఏదో ఎటువంటి అయినా ఇప్పుడు కాళ్ళు అవిటైనా ప్రభుత్వం సైకిళ్ళు వాళ్ళకి కమ్మ సంబంధించిన కాళ్ళు అవన్నీ కృత్రిమంగా తయారు చేసి ఇస్తారు. అలాగే మీకు సంబంధించిన పూర్తిగా బాధ్యత మీ పిల్లలది మీదేను.
కాబట్టి అధికారుల సహకారం తీసుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అధికారులకి ప్రత్యేక సూచనలు ఇస్తూ వాళ్ళ ద్వారా అందరికీ ఈ పథకం అందే విధంగా సూచనలు ఇచ్చి చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని అధికారుల అండదండలతో మీరంతా మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ